Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీరు కావాలన్న గ్రామాలు చెక్ చేసుకోండి. అన్ని కూడా చాలా పారదర్శకంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అన్ని పార్టీల వారికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. తప్ప నుంచి ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క వర్గానికో మరి మేము న్యాయం చేసే విధంగా ఇవ్వట్లేదు. అందరికీ న్యాయం చేసే విధంగా ఇళ్ల పట్టాలు పారదర్శకంగా కాబట్టి దీనికి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. ఓకే, ఈ రెండు విషయాలు మీతో చెబుదామని ఈరోజు అనుకుంటున్నాను. వచ్చారా జేసీ గారు? పిల్లలు చెప్పండి. వాళ్ళు గతంలో ల్యాండ్ పూలింగ్ చేసింది ఎవరికి? బడాబాబుల కోసం ల్యాండ్ పూలింగ్ చేశారు. ఈ రోజున మేము చేస్తున్న ఎవరి కోసం? ఇళ్ళ పేదవాడికి, ఇల్లు లేని పేదవాడికి 60 గజాలు ఇళ్ళ పట్టబెట్టడం కోసం చేస్తున్నాం. మీరు కూడా ప్రశ్నించండి శర్మ గారు. మేము కనుక ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎవరికైనా లబ్ధిదారు చేకూర్చాలని అనుకుంటే రండి సార్. సో కాబట్టి మేము ఇల్లు లేని పేదవారికి, బలహీన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మరి ఈ ల్యాండ్ పూలింగ్ చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరికి కూడా బడా బాబులకో, ఏ ఒక్క వర్గానికో ఎవరికో మేలు చేసేది కార్యక్రమం కాదని మీకు సవివరంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒకటే సార్, కొంతమంది ఏమో కొన్ని రాజకీయ పక్షాలేమో కొన్ని వర్గాల కోసం, కొన్ని ప్రాంతాల కోసం పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన అన్ని వర్గాలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు అక్కడే క్లాష్ అవుతుంది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు, మనకు రాలేదు ఇలాంటి ఆలోచనలు, ఈయన కొత్తగా ముఖ్యమంత్రి అయినా కానీ మంచి మంచి ఆలోచనలు వచ్చినాయి, మరి మంచి మంచి కార్యక్రమాలు ఈ ఆధ్వర్యంలో చేస్తున్నాడు ఈయన. ఈయన పలుకుబడి రోజు రోజుకి ప్రజల్లో పెరిగిపోతుంది, మరి ఈయన పలుకుబడి పెరిగిపోతే ఎక్కడ పాతుకుపోతాడో అని ఆయన ఎక్కడ లేని విధంగా ఓరలేని తనం. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన ఫస్ట్ టైం ఎలక్షన్లో నేను గెలిచేస్తాను అనుకున్నాడు ఆయన. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత థంపింగ్ వేయడం 151 సీట్లు గెలిచాడో ఆయన అసలు తట్టుకోలేకపోయాడు, షాక్లో గెలిపోయాడు. అయిపోయిన తర్వాత 400,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం, ఏ ఒక్క రాజకీయ జోక్యం లేకుండా, ఒక్క న్యాయ పైసలు లంచం తీసుకోకుండా 400,000 మందికి వాళ్ళు 125,000 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, సచివాలయ సిబ్బంది, ఇంకో 2.5 లక్షల మందికి వాలంటీర్స్ ఇచ్చారు. అది అయిపోయింది. తర్వాత అమ్మఒడి మరి మీరు చూశారు, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజు 6,500 కోట్ల రూపాయలు తల్లులకి ఇవాళ మనకి తిరుగుతుంటే గ్రామాలు ఎక్కడికెక్కడ వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే మనకు తెలుసు చాలామంది పేద తల్లులు పిల్లల్ని బడికి పంపించలేకపోతే శర్మ గారు వాళ్ళ పనిలో పంపిస్తే మరి వాళ్ళకి ఏదో ఒక ఆదాయం వస్తుందని ఆలోచిస్తారు. అలాంటిది 15,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంటే వాళ్ళు దీన్ని తప్పనిసరిగా పంపిస్తారు పిల్లల్ని. మనం కూడా చూస్తున్నాం ఉత్తరాంధ్రలో కూడా ఈ ఫార్మాసిటీ కానీ చాలా కంపెనీలు వచ్చినా, ఈ స్టీల్ ప్లాంట్లో కానీ వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాలంటే ఎమ్మెల్యేలు కానీ మేము కానీ ఎందుకు ఇప్పించలేకపోతాం? చదువు లేకపోవడం వల్ల. సో చదువు అనేది ఒక కుటుంబానికి వెలుగునిస్తుంది, ఆ కుటుంబంతో పాటు గ్రామంతో పాటు రాష్ట్రం దేశం గురించి చదువుతుంది, మరి మంచి కార్యక్రమం. ఇలాగే వైఎస్ఆర్ రైతు భరోసా, ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకుంటే 50% తెలుగుదేశం ఉన్నారు, 50% వైఎస్ఆర్ తీసుకుంటున్నారు. మేము చూడలే, ఏ పార్టీని చూడలే, అన్ని పార్టీలకు ఇచ్చాం. అలాగే వాలంటీర్స్కి కానీ సచివాలయ సిబ్బందికి కానీ మా నాయకులకు కూడా చెప్పారు. గతంలో అందరూ కూడా ఈ జనభూమి కమిటీల ద్వారా వాళ్ళకి చట్ట పేరు వచ్చింది తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఎంప్లాయీస్ని అపాయింట్ చేసే విషయంలో కానీ, రెండోది వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, అమ్మఒడి విషయం కానీ, ఏ విషయంలో కూడా రాజకీయ ప్రమేయం ఉండకూడదు. మీరు అర్హతే చూడండి, అర్హత ఉన్నారు ప్రాతిపదిక కానీ మీరు చేయండి, అన్ని కూడా ఆన్లైన్ ద్వారా చేయండి, ఎలాంటి అవినీతి కూడా మీరు చేయొద్దు, చేస్తే అవినీతి చేస్తే అంత పెద్దవారని ఉపేక్షించను. ఇలాగా రాజకీయాలకి, పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయడం ఒక పక్కన, ఇంకో పక్కనేమో అవినీతి రహితమైన పరిపాలన అందజేయటం. చెప్పండి, ఈ 6 నెలల కాలంలో ఒక ఎమ్మెల్యే మీద కానీ, ఒక మంత్రి మీద కానీ, ఒక ఎంపీ మీద కానీ ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకుండా మరి ప్రభుత్వం నడిచింది. మీరు కూడా చూశారు గతంలో
విశాఖపట్నం అంటే ఎన్ని భూ కబ్జాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని జరిగినాయి గత 5 సంవత్సరాల్లో మన అన్ని చూస్తాం. మరి అలాంటి ఇవన్నీ కూడా ఎక్కడైతే దొరకట్లేదు అని మా అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వారవలేక ఆయన ముందేమన్నాడు, ఇసుకలో కూడా అవినీతి జరిగింది కాబట్టి గత 5 సంవత్సరాల్లో దాన్ని రెగ్యులర్ చేసే క్రమంలో కొంత ఇబ్బంది పడిపోయినట్ట వాస్తవం. దాన్ని ఒక ఎక్స్పోజ్ చేసి హైలైట్ చేసి ఇసుక ఇదైపోతుందని చెప్పాడు ఆయన. ఇసుక వేళ ఇష్యూ లేదు. తర్వాత ఇంగ్లీష్ మీడియం అన్నాడు. పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నప్పుడు తప్ప ఈ రోజున మనందరం చూస్తాం, ఏ కంపెనీకి ఉద్యోగానికి వెళ్ళినా కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, ఇంగ్లీష్ చూస్తారు. మరి అలాంటిది ఎవరైతే కాన్వెంట్ బడులు చదువుకుంటున్నారో, ప్రైవేట్ బడులు చదువుకుంటున్నారో, వాళ్లే ఈ క్యాంపస్ సెలక్షన్స్ అవ్వటం, వాళ్లే అమెరికా వెళ్ళటం, వాళ్లే ఐటీ జాబులు తెచ్చుకోవడం జరుగుతుంది. మరి పేదవాడికి ఈ అందరి ద్రాక్ష పండుగ కింద మిగిలిపోతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు. అందుకే ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. తర్వాత బడులు కూడా నాడు నేడు పెట్టి ఈ 5 సంవత్సరాలు ముందు ఎలా ఉన్నాయి బడులు, 5 సంవత్సరాలు ఎలా ఉన్నాయి అభివృద్ధి చేయాలి. అంటే మీరు ఏ రంగమైనా పెద్దలు చెప్తారు అడగని అమ్మాయిన పెట్టదని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి గారు అడగకుండా అన్ని పెడుతున్నాడు. మరి పలుకుబడి రోజు రోజు పెరిగిపోతుంది, ఇది ఎలాగైనా అడ్డుకోవాలి అనేటువంటి దీంతోనే ఇంకా రాజధాని అంశం తీసుకున్నాడు ఆయన. ఇవాళ చెప్పండి, ఆయన ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలు లేరా, అవసరం లేదా? రాయలసీమ ఎమ్మెల్యేలు అవసరం లేదా? అన్ని ప్రాంతాలు ఉంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు, ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు అవుతారు. కానీ ఆయన ఆ 13 గ్రామాలు పట్టుకుని అమరావతిలో ఆ 13 గ్రామాలు కూడా 3 గ్రామాలకు పరిమితం అయింది ఉద్యమం అనేది. సరే వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి, మీడియా ఉంది, ఏదో చేయాలి, దుష్ప్రచారం చేయాలి అని చేస్తున్నారు. కానీ ఆ క్రమంలో విశాఖపట్నాన్ని కూడా, విశాఖపట్నం అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, 13 జిల్లా ప్రజలే కాదు, తెలంగాణ వాళ్ళు అభిమానిస్తారు, దేశంలో చాలామంది ప్రేమికులు ఉన్నారు విశాఖ నగరాన్ని ప్రేమించేవాళ్ళు. దాని మీద కూడా విషం చల్లే ప్రయత్నం, బురద్జల్లే ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. తప్పనిసరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ విశాఖ మీద ఈ బురద్జల్లే కార్యక్రమాన్ని మీరు ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలి. ఎందుకనంటే ఎంతోమందిని అక్కుని చేర్చుకునే నగరం విశాఖ నగరం, ఒక కాసర్గోడ్ నగరం. మన రాష్ట్ర ప్రజలు, వేరే రాష్ట్ర ప్రజలు, ఇవాళ సుమారుగా 26 లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళల్లో 3 నుంచి 4 లక్షల మంది వేరే రాష్ట్ర ప్రజలే ఉన్నారు ఇక్కడ. అంత కాసర్గోడ్ కలిసినటువంటి సిటీ ఇది. కాబట్టి దయచేసి మన రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ నగరం యొక్క భవిష్యత్తుని మీరు బలి చేయొద్దని నేను వారికి చెప్తున్నాను. ఎందుకనంటే మీకు నిజంగా విశాఖపట్నం అవసరం అనుకుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. కరెక్ట్ సార్, మీరు చాలా మేధావి, TV5 గారు బాగా చెప్పారు సార్, మీ అభినందిస్తున్నాను మీకు. అలా చేయడం కరెక్ట్ కాదు. కానీ విశాఖ జిల్లా ప్రజల ఓట్లతో గెలిచి 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, మంత్రులైన వ్యక్తులు అక్కడ అమరావతిలో భూములు కొనుక్కుని ఏమండి అమరావతి కావాలి, విశాఖపట్నం వద్దంటాం, కరెక్ట్ సార్ చెప్పండి? అంటేనేమో మీకు ఓట్ల కోసం, సీట్ల కోసం విశాఖ నగరం కావాలి, విశాఖ ప్రజలు కావాలి, మీకు రాజధాని వచ్చినప్పుడు అమరావతి కావాలి. ఇది ఎక్కడ న్యాయం సార్? ఎవరైతే ఎవరు మన ఎవడైనా ఇంటికి వెళ్ళి ఒక పూట భోజనం పెడితేనే అన్నదాత సుఖీభావం చెప్తాం. అలాంటిది మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చి 3 సార్లు ఎమ్మెల్యేని చేసి, మంత్రులను చేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తే మీరు విశాఖ అవసరం లేదంటే, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దితే ఎంత ద్రోహమో అంతకంటే ద్రోహం ఉండదండి. నేను అది కాదు, నేను చెప్తున్నాను. మీరు దీన్ని హర్షిస్తారా? మీరు TV5లో పనిచేస్తున్నారు, TV5లో పనిచేసి TV5 మీకు జీతం వస్తుంది నెల నెల. TV5లో పనిచేస్తూ TV5కి ఎగ్నెస్ట్గా మీరు పనిచేస్తే అంతకంటే ద్రోహం ఏమంటే చెప్పండి. ఇవాళ విశాఖ జిల్లా ఓట్లతో మీరు గెలిచి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి, ఇవాళ 4 ఎమ్మెల్యేలు ఉండి నీకు, గతంలో మంత్రి పదవులు అనిపించి ఈరోజు నువ్వు విశాఖ వద్దు అంటే అంతకంటే దారుణం ఉంటుందండి. తప్పనిసరిగా సార్, మేమేం చెప్తున్నాం, రైతులకి 10 ఏళ్ళు ఇస్తారని చెప్పారు గత ప్రభుత్వం, మేము 15 సంవత్సరాలు ఇస్తానని చెప్పాం. రైతులకి ఎప్పుడు కూడా అన్యాయం చేసే ప్రభుత్వం కాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, వైఎస్ కుటుంబం కానీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తామని చెప్పాడు. ఏమండి ఈనాటికి రైతు అంటే గుర్తొచ్చేది ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు. మరి వైఎస్ఆర్ రైతు భరోసా వాళ్ళు చెప్పారండి, తెలుగుదేశం పార్టీ తీసుకోకూడదు మరి, ఈ చేతితో డబ్బులు తీసుకుంటున్నారు, ఈ చేతితో మళ్ళీ కడుతున్నారు, పర్లేదు
ప్రజల కోసం భరిస్తాం. మరి అలాంటి రైతులకి ఎంత మేలు చేసే ప్రభుత్వం, మేము ఎందుకు అన్యాయం చేస్తాం? మీరు అది కాదండి, మళ్ళీ మేము రేపు పొద్దున మా కృష్ణా జిల్లా అవసరం లేదా, గుంటూరు జిల్లా అవసరం లేదా, తప్పనిసరిగా రాజకీయంగా చైతన్యవంతులండి. అదే సార్, ఆ రాజధాని అక్కడ ఉంచుతున్నాం, మీ అసెంబ్లీ అక్కడే ఉంటుంది, ఏమండి మరి లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడే ఉంటుంది, మరి ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది మా ఇప్పుడు ప్రతి ప్రభుత్వానికి ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. విశాఖను ఎలా అభివృద్ధి చేయాలి, అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలి, కర్నూలు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మా యాక్షన్ ప్లాన్ మాకుంది, మా ఎజెండా మాకుంది. తప్పనిసరిగా మేము చెప్తున్నాం కదా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకు ఎలక్షన్ మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు, మాకు ప్రజలు ఇచ్చారు, టీవీ ఫైవ్ లేదు, చంద్రబాబు లేదు మాకు. కాబట్టి తప్పనిసరిగా మేము మా స్ట్రాటజీ మాకుంది, మేము తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, 3 ప్రాంతాల యొక్క ప్రజల యొక్క సంతోషం చూస్తాం, అన్ని ప్రజల అన్ని వర్గాల ప్రజల యొక్క ఆమోదంతోనే మళ్ళీ మేము ఎలక్షన్కి వెళ్తాం. ఆ నమ్మకం విశ్వాసం మా నాయకుడు జగన్మోహన్ గారి మీద మాకుంది, ఒక చిన్న కార్యకర్త దగ్గర నుంచి మంత్రి హోదాలో ఉన్న వరకు. కానీ ఆ నమ్మకం విశ్వాసం తెలుగుదేశం పార్టీ లేదు చంద్రబాబు నాయుడు గారి మీద. అందుకనే వాళ్ళు ప్రాంతానికి ఒక మాట చెప్తున్నారు, ఓ ఏరియాకు ఒక మాట చెప్తున్నారు, కోటకు మాట చెప్తున్నారు. అదే సార్, చంద్రబాబు గారు అన్నాడు ఏమన్నాడు, నాకు ఆ తెలంగాణ ఆంధ్ర 2 కళ్ళు, 2 లెటర్లు ఇచ్చాడు ఆయన, 2 లెటర్లు ఇచ్చాడు 2 కళ్ళ సిద్ధాంతం తోటి. ఈనాడు మళ్ళీ డబుల్ స్టాండర్డ్ తోటి అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు, ఎప్పుడు ఎన్ని యూటర్లు తీసుకుంటే ఆయనకి తెలియదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఏముండదు, ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మాట్లాడతాడు ఆయన. ఆయనకి ఎలా వీలుంటే అలా మాట్లాడతాడు ఆయన. కాబట్టి మేము అలా మాట్లాడే కాదు, మా విధానం స్పష్టంగా ఉంది, 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, 3 రాజధానులు కావాలి. పేదల భూములు ఎవరు తీసుకోవట్లేదు సార్, అదే చెప్తాం మీకు మళ్ళీ విందా చెప్పాను, మీరు వినలేదు సార్. ఇక ల్యాండ్ పూలింగ్ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉన్నాయి, పేదల భూములు కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పని చేయొద్దని. దయచేసి ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండే ఉంది, ఆ ల్యాండ్లో నువ్వు హక్కుదాడుకు ఎంజాయ్ కింద ఉన్నావు, ఉంటే ఆ ల్యాండ్ నువ్వు అనుభవించవచ్చు కానీ అమ్ముకునే హక్కు నీకు లేదు. ఈ రోజు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే 8,900 యాడ్స్ ఇస్తున్నాయి, వాళ్ళకి 900 యాడ్స్ ఇస్తున్నాం, ఆ 900 యాడ్స్ వాళ్ళు అనుభవించవచ్చు, వాళ్ళు అమ్ముకోవచ్చు. సో వాళ్ళకి మేలు చేసే ప్రయత్నం చేస్తుంది తప్పనిచ్చి తప్పనిసరిగా అండి. అది కూడా మేమందరం చెప్పిన మీద ప్రజాప్రతినిధులు కానీ మేము కానీ గత 5 సంవత్సరాల్లో చాలామంది బడాబాబులు ఈ దౌర్జన్యాలు అరాచకాలు చేసి పేదవాళ్ళ భూములు లాక్కుంటాం, వాటిల్ని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం, తర్వాత జిరాయితీ భూములు కూడా 22లో పెట్టించడం. ఫర్ ఎగ్జాంపుల్ మీ భూమి ఉందనుకోండి, మేమే నాకు ఇష్టం లేదు, ఆ భూమిని 22లో పెట్టించడం, మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తేనేమో ఆ సంబంధిత ఎమ్మెల్యేని కలవండి, అది మంత్రిని కలవండి అని ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసుకుంటాం. ఇలాంటి దందాల ద్వారా అప్పటి నాయకులు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. అవి నేను అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి సాక్ష్యాలతో సహా చూపించిన, వాళ్ళందరూ యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళ టికెట్లు అని చెప్పాడు, అది ఆయన చేయలేపాడు, దాన్ని ప్రజలే తీర్పునిచ్చారు. సో ఇప్పుడు మేము కోరింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని, అప్పటి ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడైనా మీరు న్యాయం చేయండి బాధితులందరికీ, అంటే న్యాయం చేయడం ఒకటి, రెండోది ఎవరైతే తప్పు చేశారో అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వారిని శిక్షించాలి. సో ఈ క్రమంలో డైరెక్ట్గా మరి గౌరవ ముఖ్యమంత్రి గారే సూపర్వైజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చారు, ఫుల్ టూ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం.